సొంత మనుషుల దగ్గర నుంచే కొంత వ్యతిరేకమైనటువంటి ప్రచారం అయితే వచ్చినది అయితే నేను ఎక్కడ వినలేదండి. అంటే ఆయన సమర్థత మీద ఒక ప్రశ్నార్థకంగా ఉందని చెప్పేసి 38,000 ఓట్లు మెజార్టీతో నేను గెలిచానంటే ఏదో గాలి వచ్చింది కాబట్టి అంత మెజార్టీ అంటే అది వేరే విషయం అన్నమాట. ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు, ఆ తర్వాత ఉప్పాల రాము గారు, ఇలాంటి గత 5 ఏళ్ళు నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. ఒక నాయకులందరి మీద మీరు గెలిచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వెళ్ళి నాన్నగారు 85 నుంచి ఎమ్మెల్యే, అంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి 83 నుంచి కూడా పార్టీలోనే ఉన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది ఆహ్వానించినా నేను మాత్రం పార్టీని మారకుండా నా జీవితం శివరు శ్వాసతో కూడా ఆ పచ్చ జెండా కప్పుకునే సరిపోవాలనేటువంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన నాలో లేదో చెప్పి అదే స్టాండ్ నేను కూడా మెయింటైన్ చేశాను. యంగ్ డైనమిక్ పొలిటీషియన్గా మీ యొక్క మార్క్ మరి ఎలా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే మాకు అందరూ కూడా కావాల్సింది ఒకటే, కక్ష సాధింపు ధోరణి. కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు. రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఎలా అనిపించింది? నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా నాన్నగారు ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇంపాక్ట్ అనేది మా మీద ఉంది చిన్ననాటి నుంచి కూడా. చూడడానికి ఆయన లేరనేటువంటి బాధ మీలో ఎట్లా ఉంది? నాన్నగారు కాలం చేసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది.